सिरी रेसीपी मुलक्काडल तोटी एग करी चला सिंपल गा तैयार चेसुकोवच्चु। इप्पुडु स्टेप बाय स्टेप एला प्रिपेर चेयालो तयारी विधानंलो चूद्दामु। एग पुलुसु कोसम नेनु 6 कोडिगुड्लु तीसुकुन्ना। ఒక గిన్నెలో నీళ్లు కూడా వేడి చేశాను। కొద్దిగా salt వేసి కోడిగుడ్లు ఉడకబెట్టేస్తాను। కోడిగుడ్లు ఉడికేటప్పుడు మూత పెట్టి ఉడకబెట్టాలి। పూర్తిగా గుడ్లు బాగా ఉడుకుతాయి, పగలకుండా కూడా ఉంటాయి salt వేయడం వల్ల। మూత పెట్టేసి ఉడకబెట్టాలండి। 7 నిమిషాల్లో బాగా ఉడుకుతాయి కోడిగుడ్లు। కోడిగుడ్లు బాగా ఉడికిపోయినియండి। ఇదండి ఒక జల్లెడ గట్టి తోటి తీసి చల్లటి నీళ్ళలో వేస్తే పొట్టు తీయడానికి చాలా వీలుగా ఉంటది। కోడిగుడ్లు పొట్టులుసు ఉంచానండి। ములక్కాడ కోడిగుడ్డు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ములక్కాడ 1, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చి మిరపకాయలు 2 లేదా 3 తీసుకోవచ్చు, తాలింపు కోసమని ఎండు మిరపకాయ 1, చిన్నులపాయ రెబ్బలు 4, కరివేపాకు రుచికి తగినంత కొద్దిమేర ఒక అరగంట ముందే చింతపండు నానబెట్టుకోవాలి। ఇప్పుడు తయారీ విధానం చూద్దాము। మందపాటి కడాయి ఒకటి తీసుకున్నాను। 4 టేబుల్ స్పూన్ల నూనె కూడా తీసుకొని ఎగ్స్ ని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఆయిల్ ఫ్రై చేయాలి। एग्स पुल चला बताई एग्स फ्राई अभी इवन प्लेट बाटी तालिपा तालिप की फस्ट आवा जीलक्री आन अल्लमु पेस्ट स्पून చిన్నులపాయ రెప్పలు కరివేపాకు గ్రీన్ చిల్లీస్ ఎండు మిరపకాయ ఇవంతా ఒక ఏగినాక ఇంకొంచెం ఉల్లిపాయలు మొత్తం వేసేస్తాను। ములక్కాయలు ఇవి కూడా కొంచెం ఆయిల్ లో ఫ్రై అవ్వాలి। నిమిషాల దాకా మూత పెట్టి కుక్ చేస్తాను। ములక్కాయలు కూడా పూర్తిగా మగ్గినయండి। ఇప్పుడు మిగతా ఆనియన్స్ మొత్తం కర్రీలో యాడ్ చేస్తాను। పసుపు ఇదే సరిపోయింది। ఇంకా వేయాల్సిన కంటేది కొద్దిగా salt చేసి మూత పెట్టేస్తాను। రుచికి సరిపడినంత salt ఇది। ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చి వాసన పోయేదాకా వేపానండి। ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఒక 5 నిమిషాల మూత పెట్టి ఉడకనిచ్చి చింతపండు పులుసు యాడ్ చేస్తాను। ముందే గనక చింతపండు పులుసు యాడ్ చేస్తే ముక్కలు సరిగా ఉడకవు। ఒక 5 నిమిషాల మూత పెట్టేస్తాను। ముక్కలన్నీ పూర్తిగా ఉడికినయండి। ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేస్తున్నా। పులుసు ఉడికేటప్పుడే కారం వేసుకోవాలండి। కారము ధనియాల పొడి 1 స్పూన్, కొద్దిగా జీలకర్ర పౌడర్, ఇది రైస్ పౌడర్ అండి లేదా వరి పిండి అని కూడా అంటారు। కర్రీ రుచిగా రావడానికి చిక్కగా ఉండడానికి యాడ్ చేసుకోవాలి ఇది।
ఉండలేకుండా కలుపుకోవాలి జాగ్రత్తగా పులుసు రెడీ అయ్యిందండి ఎగ్స్ వేసుకోవడానికి నేను చివరగా కొంచెం బెల్లం వేస్తున్నా కారం వాసన రాకుండా ఉంటది పులుసు బాగుంటది ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేసిన ఎగ్స్ ఒక్కొక్కటి జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి చేతుల మీద చిందకుండా చూసారు కదండి ములక్కాడ తోటి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी मीरु कोत्तगा हर्षा सिरी चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी मीरु कूडा ई रेसिपीनी तयारु चेसी टेस्ट एला वच्चिंदो कामेंट बाक्स लो कामेंट चेयंडी थैंक यू फ्रेंड्स।